రూపాయి రూపాయి నువ్వేం చేయగలవు అంటే తల్లిదండ్రులు విడగొట్టగలను అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టగలను అన్నదట రాజకీయం కూడా అంతే మాజీ కేంద్ర మంత్రి మెగాస్టార్ చిరంజీవికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి మధ్య చిచ్చు పెడుతుంది రాజకీయం కాదు కాదు రాజకీయ జర్నలిజం చిచ్చు పెడుతుంది నవ్విపోదురుగాక మనకేటి సిగ్గు అన్నట్టు నిస్సిగ్గుగా చెత్త కథనాల్ని ఓ వర్గం మీడియా వండి వడ్డిస్తోంది చిత్రమేమిటంటే ఈ విషయంలో ఆయా మీడియా సంస్థలన్నీ కులాలకి మతాలకి అతీతంగా ఒక్కటైపోతుంది ఆ మందంతా కలిసి మెగా కాంపౌండ్ మీద విషం చిమ్ముతుంది వీలైతే కులం లేకపోతే మతం పేరుతో ఇటు రాజకీయం అటు దిక్కుమాల జర్నలిజం మెగా కాంపౌండ్లో చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది మెగాస్టార్ చిరంజీవికి రాజ్యసభ సీటు కావాలంటే అదేమైనా గగనమా ఊరు పేరు లేని వ్యక్తులు కోట్లు గుమ్మరించి తేలిగ్గా కొనుక్కుంటున్న పదవిగా మారిపోయింది అది ఇటీవలి కాలంలో అది కొనుక్కోవాలంటే చిరంజీవికి పెద్ద కష్టమేమీ కాదు చిరంజీవి గతంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు ఆయన కోరికను ఉంటే ఇంకోసారి రాజ్యసభ పదవి దక్కి ఉండేది బీజేపీలో ఆయన చేరాలనుకుంటే అదెంత పని చిటికలో అయిపోతుంది రాజ్యసభ పదవేంటి కేంద్ర మంత్రి పదవి కూడా రావచ్చు పవన్ కళ్యాణ్ అయినా అంతే ఇప్పటికీ పవన్ ముందు కేంద్ర మంత్రి అనే ఆఫర్ ఉండనే ఉంది పదవుల కోసం గడ్డి తినే అయితే పార్టీలు పెట్టి జనానికి నోట్లు పంచకుండా మార్పు కోసం ఎందుకు చిరంజీవి అయినా పవన్ కళ్యాణ్ అయినా ప్రయత్నిస్తారు నోట్లు పంచితే రెండు వేల తొమ్మిది ఎన్నికల్లోనే చిరంజీవి రాజకీయంగా ఎవరు ఊహించని స్థాయికి ఎదిగేవారు పవన్ కళ్యాణ్ రెండు వేల పంతొమ్మిదిలో తిరుగులేని విజయాన్ని అందుకునేవారు వైసీపీ చిరంజీవికి రాజ్యసభ సీటు ఇవ్వాలనుకుంటుందట చిరంజీవి వైసీపీ పంచన చేరబోతున్నారట చిరంజీవి వైఎస్ఆర్ సిపికి అన్ని విధాలా సహకరిస్తున్నారట మెగాభిమానులు జనసేన పార్టీకి చేరువ కాకుండా గందరగోళంలో పడేయటమే దీని వెనుక ఉద్దేశంలో ఉంది చిరంజీవికి సేవలు చేయడం కొత్త కాదు ఇప్పుడు చేస్తున్న సేవలను తమ మీడియాలో కవర్ చేయకపోగా రాజ్యసభ సీటు కోసం అన్నట్టుగా ప్రాజెక్ట్ చేస్తున్నారు చిరంజీవి కాంపౌండ్ ఈ దిగజారుడు వార్తలను చూసి ఆశ్చర్యపోతుంది మా బాస్కు అంత ఆగత్యం పట్టలేదని గట్టిగా చెబుతున్నారు జన సైనికులు కరోనా నేపథ్యంలో చేస్తున్న సేవా కార్యక్రమాలు ఈ మీడియాకి కనిపించడం లేదు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఐ బ్యాంక్ ఆక్సిజన్ బ్యాంక్ ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాలు వీళ్ళెవరికి కనిపించడం లేదు అవును కనిపించవు ఎందుకంటే వాళ్ల కళ్ళు కరెన్సీతోనో కుల దురాహంకారంతోనో కప్పివేయబడ్డాయి మరి కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంకుని కాపాడుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిరంజీవికి గాలమేస్తోంది అంటూ గత కొద్ది రోజులుగా ఓ వర్గం మీడియా కథనాల్ని నిశ్సిగ్గుగా వండి వడ్డిస్తున్న విషయం విదితమే ప్రజల్ని కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తూ అందులో కొల్లం మతం ప్రాంతం అనే ప్రాతిపాదికన విభజన తీసుకొచ్చి పబ్బం గడుపుకుంటున్నాయి తెలుగునాట అందున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలు వైసీపీ హయాంలో ఏ సామాజిక వర్గానికి అత్యధికంగా పదవులు దక్కుతున్నాయో చూస్తున్నాం చంద్రబాబు హయాంలో ఏ సామాజిక వర్గానికి పదవులు కట్టబెట్టుకున్నారో చూశాం చిత్రం ఏమిటంటే ఆ రెండు పార్టీల కనుసన్నల్లోనే నడిచే మీడియా సంస్థలు ఎప్పుడూ కాపు సామాజిక వర్గం మధ్యన విభజన తీసుకొచ్చేందుకే ప్రయత్నిస్తుంటాయి చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ మాత్రమే కావాలి బీజేపీ వద్దే వద్దు అంటూ కథనాలు పుట్టుకొస్తాయి ఏం ఎందుకు చంద్రబాబు బీజేపీతోనే లాభపడ్డారు రాజకీయంగా అది రెండు సార్లు బీజేపీని చంద్రబాబు ఎందుకు వద్దనుకుంటారు మామూలుగా అయితే ఇలా ఆలోచించాలి కానీ అక్కడ పవన్ కళ్యాణ్ని రాజకీయంగా దెబ్బ కొట్టాలి కనుక తాలింపు అలా వేశారన్నమాట చిరంజీవికి కాపుకోటలో రాజ్యసభ సీటు వస్తే కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంకు వైసీపీకి మళ్ళుతుందన్నది ఇంకో కథనం స్వయంగా చిరంజీవి రాజకీయాల్లోకి వస్తే ఆ కాపు సామాజిక వర్గం మధ్య విభజన ఎలా తీసుకురావచ్చో చేసి చూపించిన టీడీపీ వైసీపీ కేవలం ఓటు బ్యాంకు కోసం చిరంజీవికి రాజ్యసభ సీటు ఎరవేస్తాయా వాటికి చిరంజీవి లొంగుతారా కాపు నేతలతోనే పవన్ కళ్యాణ్ ని తిట్టించారు అదే కాపు నేతలతోనే చిరంజీవిని తిట్టించారు ఇప్పుడేమో కోటాలో పవన్ కళ్యాణ్కి కేంద్ర మంత్రి పదవి రావచ్చు అంటున్నారు చిరంజీవికి ఎంపీ సీటు దక్కపోతుందని అంటున్నారు కేవలం ఈ తరహా కథనాలతో క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం మన తెలుగు కుల మీడియాకి తప్ప ప్రపంచ మీడియా రంగంలోనే ఇంకెవరికి తెలియదేమో